అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ప్రభునందు ప్రియులారా, ఈ కాలంలో చాలా సంగతులు మార్మికంగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సెక్స్ విషయాలు బహిరంగంగా మాట్లాడటం అది అవమానకరంగా భావించేవారు. ఈ కాలంలో పరిచర్య జరిగించడానికి చందా సొమ్మును అడిగేవారిని అపవిత్రులుగా అంటరాని వారిగా చూస్తున్నారు. మేము ఆత్మ సంబంధులం అని అనుకునేవారు, పరిచర్య కొరకు డబ్బును అడిగేవారు ఎవరైతే ఉంటారో వారిని అంటరాని వారిగా చూస్తున్నారు, అపవిత్రులుగా చూస్తున్నారు. పరిచర్య కొరకు డబ్బు అడగడం అవమానకరంగా భావిస్తున్నారు. అడగాల వద్దా? పరిచర్య కొరకు ఎవరి దగ్గర డబ్బులు అడగకూడదు, సహాయం అడగకూడదు అని చెప్పేవారు పూర్వకాలపు భక్తులను మాదిరిగా ఎంచుకొని వారి పేర్లు ఉటంకిస్తూ ఉంటారు. జార్జ్ ముల్లర్ కొన్ని వేల మంది అనాథలను కేవలం ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థిస్తూ ప్రభువు వైపు చూస్తూ వేల మంది అనాథలను పెంచి పోషించాడు. చైనాలో గొప్ప సేవ జరిగించినటువంటి వాచ్మెన్ని ఎవరి దగ్గర చేయి జాపలేదు, కేవలం తన విన్నపములు దేవునికి తెలియజేశాడు. అంతెందుకు ఇక్కడ హైదరాబాదులో నుండి ప్రపంచవ్యాప్తంగా పరిచర్యను జరిగించినటువంటి భక్త సింగ్ గారు ఎవరి దగ్గర చేయి జాపలేదు. ఇలాంటి భక్తుల మాదిరిని ఎంచుకొని పరిచర్యకు డబ్బులు అడిగేవారిని అపవిత్రులుగా అంటరాని వారుగా చూస్తున్నారు. మనం చరిత్రను గమనిస్తే జార్జ్ ముల్లర్ కేవలం ప్రార్థించాడు, ఆయన ఎవరిని చేజా పడగలేదు. హడ్సన్ టేలర్ ప్రార్థించేవాడు, సమాచారం ఇచ్చేవాడు, ఇది ఒక ప్రభు పని విషయంలో ఈ అవసరత ఉంది అని. డిఎల్ మూడీ భక్తుడు ప్రార్థించేవాడు, సమాచారం ఇచ్చేవాడు, అడిగేవాడు, ప్రజల్ని అడిగేవాడు, ప్రభు పని కొరకు విరాళాలు ఇవ్వండి అని అడిగేవాడు. ఈ మూడు విధానాలలో ఏది సరైన విధానం? ఏది సరైన విధానం? మూడు సరైన విధానాలే, ఇందులో తప్పేమీ లేదు. కేవలం ప్రార్థన మీదనే ఆధారపడటం తప్పేం కాదు, ప్రార్థించి ప్రజలకు సమాచారం ఇవ్వడం తప్పేమీ కాదు, ప్రభువుకు ప్రార్థించి ప్రజలకు సమాచారం ఇచ్చి ప్రజలను ప్రభు పనిలో పాలివారయ్యేలా ప్రేరేపించడం కూడా అదేమీ తప్పు కాదు. ఎందుకు పరిచర్య కొరకు విరాళాలు అడగడం తప్పు అని అంటున్నారంటే, అబద్ధ బోధకులు అనేకులు కూడా విరాళాలు అడిగి తమను తాము పోషించుకుంటూ చాలా ఉన్నతమైన లగ్జూరియస్ లైఫ్ రన్ చేస్తున్నారు. అబద్ధ బోధకులు అడుగుతున్నారు, అబద్ధ ప్రవక్తలు అడుగుతున్నారు అని జెన్యూన్గా పరిచర్య చేసేవారు అడగట్లేదు. మనం కూడా వారిలాగానే ప్రవర్తిస్తే, వారిలాగానే డబ్బు అడిగితే వారికి మనకు తేడా ఏముంది అంటున్నారు. దేవుడు హృదయములను పరీక్షిస్తాడు. ఎందుకు అడుగుతామో, మన ఉద్దేశాలేంటో, మన ఆలోచనలేంటో, అబద్ధ ప్రవక్తల ఆలోచనలేంటో, వారి ఉద్దేశాలేంటో అది ప్రభువుకు మాత్రమే తెలుసు. ప్రభు పనిలో పాలివారమై సత్యమునకు సహకారులమై సత్యమునకు జతపనివారమై సత్యము ప్రజలలోకి చొచ్చుకొని వెళ్లేలా విశ్వాసులను విరాళాలు అడగడంలో తప్పేమీ లేదు. సనుగు కొనకుండా బలవంతంగా కాకుండా ధారాళంగా మనం ఇయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన కుమారుని ద్వారా ప్రేమించాడు, కానీ ఉత్సాహముగా ఇచ్చు వాణిని ఆయన ప్రేమించును. అది కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటుంది. ప్రభు పనికి మనం ధారాళంగా ఇవ్వాలి. ఇక్కడ ఒక మాట, ఇచ్చేవారి విషయంలో మూడు రకాల విశ్వాసులు ఉంటారు. సనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు, ఏదో విధిగా ఇవ్వాలి కదా అని ఇచ్చేవాళ్ళు, కృతజ్ఞతతో ఇచ్చేవారు. గ్రడ్జ్ గివింగ్, డ్యూటీ గివింగ్, థ్యాంక్స్ గివింగ్. సనుక్కుంటూ ఇస్తారు, ఏదో తప్పదు కదా, పాస్టర్ గారు అడిగారు, ఏం చేస్తాం, ఊరికే అడుగుతూ ఉంటారు, నసా నసా అనుకుంటూ ఇస్తారు.
కొంతమంది ఏమో మన విధి దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి, అది దేవునిది అనుకుంటూ ఇచ్చేవారు కొందరు ఉంటారు. ఇంకొంతమంది కృతజ్ఞతగా ఇస్తారు, వర్ధిల్లిన కొలది ఇస్తారు. మీరు గమనించండి ప్రియులారా, దేవుని పని విషయంలో నువ్వేమీ ఇవ్వట్లేదు అని అంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా నువ్వేం చెప్తున్నావంటే, భూమి మీద దేవుని పని విస్తరించడం మాకిష్టం లేదు, భూమి మీద దేవుని పని విస్తరించొద్దు, కనుకనే మేము రూపాయి కూడా దేవుని పనికి ఇవ్వట్లేదు అని నువ్వు పరోక్షంగా సాక్ష్యం ఇస్తున్నావు. లేదా ఎప్పుడు ఇచ్చేంతనే ఇస్తున్నావు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పని చాలు, ఇంకేమీ ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నావు. లేదా ఎప్పుడు ఇచ్చేదానికంటే ఇంకా తక్కువే ఇస్తున్నావు అనుకోండి, అప్పుడు నువ్వేమంటున్నావంటే ఇంత పని జరగాల్సిన అవసరం లేదు, ఇంతకంటే తక్కువ పని జరిగినా చాలు, అందుకే మేము తక్కువ ఇస్తున్నాము అని నువ్వు చెప్తున్నట్టు లెక్క. లేదు, వర్ధిల్లిన కొలది సనుగు కొనకుండా బలవంతంగా కాకుండా ప్రభు కొరకు ధారాళంగా నువ్వు ఇస్తుంటే పరలోకమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ అపేక్ష, నీ ఆశ ఏంటి అనంటే భూమి మీద సువార్త ప్రబలాలి, ఆత్మలు రక్షించబడాలి, సత్యము వాక్యము ప్రబలమై వ్యాపించాలి అనే కోరిక నీకుంది అని ఆ ప్రభువే గుర్తిస్తాడు. మీరు గమనించండి, దేవుని పనికి మనం ఇవ్వాలి, దేవుని పనిలో మనం పాలిభాగస్థులం కావాలి. నీ డబ్బు నీకు అక్కర్లేదేమో, దేవుని పని జరగడానికి దేవునికి నీ డబ్బు కావాలి. కృతజ్ఞతతో ఇవ్వాలి, సనుక్కుంటూ ఏదో విధిగా డ్యూటీగా ఇవ్వకూడదు. ఇక్కడ ఒక విచారించదగిన విషయం, అత్యంత శోచనీయమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు అనేకులు ధారాళంగా ఇస్తున్నారు కానీ అబద్ధ ప్రవక్తలకు ఇస్తున్నారు, అసత్య సిద్ధాంతాలను ప్రచారం చేసేవారికి ఇస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. పౌలు భక్తుడు అన్నాడు, నిష్ఫలమైన వారి అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అన్నాడు. నువ్వు డబ్బిస్తున్నావు, అబద్ధ బోధకుడు తన అసత్యాన్ని ప్రబలం చేస్తున్నాడు అంటే అతను జరిగిస్తున్న క్రియలలో నీకు కూడా పాలుంది. నీవు సొమ్ము ఇవ్వబట్టే ఆ అసత్యం అంతగా ప్రబలుతుంది. పరీక్షించుకో, ఎక్కడ నీ సొమ్ము ఇస్తున్నావు సత్యం చెప్పే బోధకుడికి? ప్రభు చేత పిలువబడి ప్రభు కొరకు ప్రయాసపడుతున్న యథార్థమైన సేవకునికి నువ్విస్తే ఆయన ద్వారా సత్యం ప్రబలుతుంది, అందులో నీకు పాలుంటుంది. పరలోకంలో రేపు నువ్వు బహుమానం పొందుకుంటావు. ఒక అబద్ధ బోధకుడికి నీ సొమ్మిస్తే అతను చెప్పే అబద్ధ బోధలలో నువ్వు కూడా పాలిభాగస్థుడు అవుతావు. ఎక్కడ విత్తుతున్నారో, ఎవరికి ఇస్తున్నారో చూడండి. ఇచ్చేవారేమో తప్పుడు చోట్ల ఇస్తున్నారు, ఇవ్వని వారేమో జీవితకాలం అలానే ఇవ్వకుండా ఉంటున్నారు. దేవుని కార్యభారం మన భుజాల మీద మోపబడింది. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో అది మనం పరీక్షించి తెలుసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో అన్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని రాయబడి ఉన్నది. సంఘ చరిత్రను మనం చదివితే ఆ కాలంలో అబద్ధ ప్రవక్త ఎవరో, నిజమైన ప్రవక్త ఎవరో ఎలా గుర్తుపట్టాలి అనడానికి వారు ఒక కొండ గుర్తు పెట్టుకున్నారు. ఏంటి అనంటే, ఎవరైతే మనకు వాక్య పరిచర్య చేసి వస్త్రాలను కానీ డబ్బును కానీ మన దగ్గర నుంచి ఆశిస్తారో వాళ్ళే అబద్ధ ప్రవక్తలు అని వాళ్ళు ఆ కాలంలో ఒక కొండ గుర్తు పెట్టుకున్నారు. పౌలు భక్తుడు కూడా అన్నాడు, ఆసియాలో కాలు పెట్టిన దినం మొదలుకొని మీ మధ్యను నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటూనే మీరు ఎరుగుదురు, నేను ఎవని వెండినైనను, ఎవని వస్త్రమునైనను, ఎవరి బంగారమునైనను ఆశింపలేదన్నాడు. పౌలు నిజమైన ప్రవక్త, ఆయన ఎవరిది ఆశించలేదు. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు అన్నాడు, వారు గొర్రె చర్మము ధరించి ఉన్న తోడేళ్ళు అన్నాడు. పైకి గొర్రె చర్మం ఉంటుంది, మంచి సిద్ధాంతాలు చెప్తారు, మంచి బోధలు చెప్తారు, అవసరమైతే కొన్ని సందర్భాల్లో సత్యాన్ని కూడా ప్రకటిస్తారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. తోడేలు ఎప్పుడు కూడా గొర్రెని చీల్చుకొని తినటానికే చూస్తుంది. మనసులో వారి ధనాన్ని, వారి సంపాదనను ఆశిస్తూ పైకి సత్యం చెప్పేవారు అనేకులు ఉన్నారు. కనుక మనం
ప్రతి ఆత్మను నమ్మకుండా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షిస్తూ ఎవరికి మన కష్టార్జితాన్ని ఇవ్వాలో, ఎవరి పరిచర్యకు మనం సహకరించాలో గుర్తుపడదాం. ఈ విషయంలో జాగ్రత్త పడదాం. కేవలం ప్రార్థించడమే ఒక పవిత్ర కార్యం, అడగడం ఒక అపవిత్ర కార్యం అని ఎంత మాత్రం ఎంచొద్దు. జార్జ్ ముల్లర్ ప్రార్థించాడు, వాచ్మెన్ని ప్రార్థించాడు, భక్త సింగ్ గారు ఎవరి దగ్గర చేయి ఆపలేదు కనుక అలా చేసేవారు అపవిత్రులు, అపరిశుద్ధులు అనుకోకూడదు. మరలా చెప్తున్నాను, జార్జ్ ముల్లర్ కేవలం ప్రార్థించాడు, హడ్సన్ టేలర్ ప్రార్థించాడు, సమాచారం ఇచ్చాడు, కానీ డిఎల్ మూడీ ప్రార్థించేవాడు, సమాచారం ఇచ్చేవాడు, దేవుని పిల్లలు ప్రభు పనిలో పాలు పొందేలా వారిని ప్రేరేపించేవాడు. అన్ని విధానాలు సరైనవే, దేవుని పిల్లలు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తప్పకుండా సహకరించాలి. పరిచర్య విషయంలో డబ్బు స్థానాన్ని చర్చిస్తూ విలియం డిలాన్ అనే భక్తుడు అద్భుతమైన పుస్తకం రచించాడు, వీలైతే అది మీరు తెప్పించుకోనండి. విలియం డిలాన్, పీపుల్ రైజింగ్, ఏ ప్రాక్టికల్ గైడ్ టు రైజ్ ద సపోర్ట్, ఈ పుస్తకాన్ని మీరు తెప్పించుకొని చదివితే చాలా బ్యాలెన్స్డ్గా లేఖనాలలో పరిచర్య విషయంలో డబ్బును మనం ఎలా ఉపయోగించాలో, ఎలా ఫండ్ రేజ్ చేయాలో ఆయన చాలా చక్కగా వివరించారు. వీలైతే అమెజాన్లో అది ఆర్డర్ చేసి తెప్పించుకొని చదవండి. ఏదేమైనప్పటికీ ప్రభు పిల్లలంగా ప్రభు కార్యాభివృద్ధిలో మనం తప్పకుండా పాలు పొందాలి. మన వలనైనంత మట్టుకు మన వంతుగా మనం ఖచ్చితంగా పరిచర్య అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సువార్త వ్యాపకము నిమిత్తం సహకరించాలి. ఆ మనసు కలిగి ముందుకు పోదాం. ప్రభువు మీ మనోనేత్రములను వెలిగించునుగాక. ఆమెన్.